మీరందరూ కాలిపోతే మీ తమ్ముడి గారిని చంపిన ఆ శాంభవుని కాల్చేదెవరు? మీ తమ్ముడి గారి ఆత్మకు శాంతి కలిగించేదెవరండి? నిజమే, ఆ శాంభవి అంత చూడాలి. అది మొగుడికి కొడుక్కి దూరమై కుమిలి కుమిలి ఏడవాలి, కుళ్ళి కుళ్ళి చావాలి. ఎలా సింహాజీ? అయ్యా, నీకిద్దరు కొడుకులు అన్నావు కదా? అవునండి. వాళ్ళు ఏమైనా పైకొచ్చారా? ఆ, నిన్నే చిన్నోడు కొట్టాని పైకొచ్చాడండి. ఏంటి? హాయ్ అక్కా, విష్ యు ఎ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థాంక్ యూ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బావ గారు. థాంక్ యూ. కూచగిర్తి. మన నాకు చెప్పవే? నీ పెళ్ళైనప్పుడు చెప్తాను. నా పెళ్ళి ఎప్పుడు అవుతుంది? నువ్వు పెద్దైనప్పుడు. మమ్మీ, నేను పెద్దయ్యాక ఇలాంటి బోట్ కొనిస్తావా? అసలు పెద్ద అవ్వకూడదురా. ఏం కీర్తి, వీడు పెద్ద అయ్యాక ఎవరో ఒక అమ్మాయిని తీసుకుని బోట్ షికార్కి వెళ్ళిపోతాడు. నేనేమో అంటారు, దాన్ని అయిపోతాను. అప్పుడు నాతో ఎవరు షికార్ చేస్తారు? డాడీ. మీ డాడీయా? ఆయన బోట్ ఎక్కరు. ఏ, ఆయనకి నీళ్ళంటే భయం. అవునా డాడీ? కాదు, మీ అమ్మ అంటే. కాదు, అదే. శాంభవి. ఆ, వస్తున్నా. ఈరోజు మనం షికార్కి వెళ్తున్నాం. కార్లోనా? కాదు, బోట్లో. బోట్లోనా? మీకు పడవ ప్రయాణం పడదు కదా. అలవాటు చేసుకుంటాను నీకోసం. సాయంత్రం బాబు నేను రెడీగా ఉంటాం, సరేనా? అక్క, మళ్ళీ మీ ఇద్దరి మధ్య బాబు ఎందుకు? నేను చూసుకుంటాను కదా, మీరు వెళ్ళండి. నువ్వు చూసుకుంటావా? ఒక్కరోజైనా బాబుతో సరదాగా గడిపే ఛాన్స్ నాకు ఇవ్వక్క ప్లీజ్. కాదనుకు, మళ్ళీ బావగారి మూడ్స్ మారిపోతాయి. అది కరెక్టే. నువ్వు ఏది కట్టుకున్నా అందంగానే ఉంటావు శాంభవి. అందుకేగా మిమ్మల్ని కట్టుకున్నాను. అబ్బా పిల్ల, నిన్నిట్ట చెక్కింది ఎవరబ్బా? ఇంకా ఏవేవో ఉన్నాయి నీలోనా? నిమ్మ నారింజ బత్తాయి నీవేనా? నీ అల్దమే అబ్బా పిల్ల, నిన్నిట్ట చెక్కింది ఎవరబ్బా? చక్కెర బొమ్మ ముందు వెనుక నచ్చిందే మోనాలీసా, నువ్వే కాదా? నీపై మనసే అయ్యిందే. చిందులేస్తే ఊరుకుంటానా? నిన్ను రాజమండ్రి తీసుకెళ్ళి ఆటాడిస్తాగా. అబ్బా అబ్బబ్బా నీ అల్దమే అబ్బా.
సరసాని జారిన ఒణి చేసి మల్ది చరవే బుద్ధుల బోణి చేయాలంటూ చిన్ని పెదవి గొడవే బంగిన పల్లి మామిడి పళ్ళు నల్లాడి చీరలాగా చుట్టుకుపోతాలే అర్ర కిన్నె కోడి అందమంతా కరిగించేస్తాలే అన్ని కోణాల నుంచి ఇన్వెస్టిగేట్ చేస్తాం
నేరస్తులను తప్పకుండా పట్టుకుంటా మీరు ఇంటికి వెళ్ళండి మేడం మేడం తీసుకువెళ్ళండి ఓకే సార్ ప్లీజ్ మేడం